కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ గురించి తెలుసుకుందాం. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో విద్యార్థులే తన అభ్యసనానికి సంబంధించినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం సాంప్రదాయక బోధనా పద్ధతులలో చూసుకున్నట్టయితే ఉపాధ్యాయుడు విద్యార్థులకు సంబంధించిన బోధన అభ్యసన ప్రక్రియ గురించి బాధ్యత తీసుకుంటాడు. ఉపాధ్యాయుడు ఏదైతే బోధిస్తాడో దాన్ని విద్యార్థులు తమ నోటు పుస్తకంలో రాసుకొని పరీక్షా సమయంలో దానిని తిరిగి అప్పచెప్పడం అంటే రాయడం కానీ చెప్పడం కానీ చేస్తూ ఉంటారు. కానీ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో విద్యార్థులు తమ అభ్యసనానికి సంబంధించిన బాధ్యత తీసుకొని తమ ఆలోచనలను భావాలను తమ గ్రూప్ సభ్యులకు తెలియజేస్తూ అభ్యసించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఏమిటి అంటే అభ్యసన సన్నివేశంలో విద్యార్థులు అందరూ కూడా పాల్గొనేలా చూడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుని పైన ఉంటుంది. ఇక్కడ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో స్వీయ అభ్యసన నైపుణ్యాలనేవి పెంపొందుతాయి. విద్యార్థులు ఒక గ్రూపుగా ఏర్పడి తమ ఆలోచనలను భావాలను ఊహలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా ఒక సమస్యకి అనేక మార్గాల ద్వారా పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి నేర్చుకునే అంశం పట్ల ఆసక్తి అనేది పెంపొందుతుంది. ఈ విద్యార్థులు అయితే ఆసక్తి లేకుండా ఉంటారో వారు తమ తోటి విద్యార్థులను చూసి ఆసక్తిని పెంపొందించుకునే అవకాశం ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో ఉంటుంది. విద్యార్థులు తమ ఆలోచనలను తమ భావాలను ఒకరికొకరు పంచుకుంటూ నేర్చుకోవడం ద్వారా ఒకరికొకరు సహకరించుకుని నేర్చుకోవడం ద్వారా వారి మధ్య స్నేహభావం అనేది పెంపొందుతూ ఉంటుంది. కుల మత భేదాలకు అతీతంగా ఈ అభ్యసన ప్రక్రియ అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లోని సోపానాలను మనం పరిశీలించినట్టయితే మొదటగా ఒక సమస్యను మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఎంచుకున్నటువంటి సమస్య చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు, సరళమైంది కావచ్చు లేదా సంక్లిష్టమైందైనా కావచ్చు, కానీ ముందుగా మనం ఒక సమస్యను ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత విద్యార్థులను గ్రూపులుగా విభజించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రూపులుగా విభజించేటప్పుడు ప్రతి గ్రూప్లో కూడా 3 నుంచి 6 విద్యార్థులు ఉండే విధంగా గ్రూపులను విభజించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ గ్రూపులను విభజించేటప్పుడు విద్యార్థులకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలి. ఏమిటి అంటే విద్యార్థులు తమకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా పనిచేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీనితో పాటుగా విద్యార్థులకు ఆలోచనలు పంచుకోవడానికి, చర్చించడానికి, కృత్యాలు నిర్వహించడానికి, ప్రయోగాలు చేయడానికి అవకాశాలను కల్పించాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుల పైన ఉంటుంది. విద్యార్థులు తమ ఇచ్చినటువంటి సమస్యను పూర్తి చేసిన తర్వాత గ్రూప్ సభ్యులందరినీ కూడా మూల్యాంకనం చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ పరిపుష్టిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రూప్ను ఏర్పరిచేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. ఒక గ్రూపులో వివిధ అభ్యసన వేగాలతో అభ్యసించే విద్యార్థులు ఉండే విధంగా చూడాలి. అదేమిటంటే ఎబో యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ప్రతి గ్రూప్లో ఉండే విధంగా చూడాలి. అలా కాకుండా ఒక గ్రూప్లో ఎబో యావరేజ్ స్టూడెంట్స్, ఒక గ్రూప్లో బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ప్రతి గ్రూప్లో వివిధ అభ్యసన వేగాలతో ఉండే విద్యార్థులని మనం ఎంచుకోవాలి. దాంతోపాటుగా విద్యార్థులకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలి. వాళ్ళకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు ప్రతి గ్రూప్కు కూడా ఒక నాయకుడిని నియమించాలి. ఆ నాయకుడు ఆ గ్రూప్ సభ్యుల మీద ఆధిపత్యం చెలాయించకుండా ఆ గ్రూప్ సభ్యులతో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా ఆ గ్రూప్ యొక్క నియమాలను పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిపైనే ఉంటుంది. గ్రూప్ని మూల్యాంకనం చేసేటప్పుడు ఆ గ్రూప్ అందరికీ కలిపి ఒకే గ్రేడ్ను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణీత సమయంలో ఇచ్చినటువంటి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం కనుగొనేలాగా ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో అనుసరించేటువంటి మార్గాలను మనం చూసినట్టయితే విద్యార్థులను ఇంతకుముందు చెప్పుకున్న విధంగా వివిధ గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. ఇవి పరిశీలించినట్టయితే మేధో మతం సమూహం, కార్యరూప సమూహం,
అన్వేషణ సమూహం, దాంతోపాటుగా ప్రత్యేక శిక్షణ సమూహం. దీంట్లో ముందుగా మేధో మథన సమూహం లేదా బ్రెయిన్ స్టార్మింగ్ గ్రూప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ముందుగా ఒక సమస్యను ఎంచుకోవడం, చిన్న గ్రూపుగా ఏర్పడడం, ఎంపిక చేసిన సమస్యకు పరిష్కార మార్గాలను ఆలోచించి స్వేచ్ఛగా తెలపమని ప్రతి సభ్యుణ్ణి ప్రోత్సహించడం. దీంట్లో సమస్య పరిష్కార మార్గాలను ఏ సభ్యుడు చెప్పినా ఎలాంటి విమర్శ చేయకుండా ఆటంకపరచకపోవడం, మిగిలిన సభ్యులందరూ వినడం, స్వీకరించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనం నీటిని వృధా చేయకుండా ఎలా నివారించవచ్చు అనే ఒక సమస్యను మనం విద్యార్థులకు ఇచ్చినప్పుడు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా దానికి పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతుంది. దీని ద్వారా పొందేటువంటి నైపుణ్యాలను మనం చూసినట్లయితే ఆలోచన పెరగడంతో పాటు సృజనాత్మకత కూడా విద్యార్థులు పెంపొందే అవకాశం ఉంటుంది. రెండవది కార్యరూప సమూహం. దీనిని మనం పరిశీలించినట్లయితే పూర్తి చేయవలసినటువంటి పనిని గుర్తించాలి, విద్యార్థులను చిన్న గ్రూపులుగా ఏర్పరచాలి, ప్రతి గ్రూపు కూడా నిర్దిష్టమైన పనిని అప్పగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయమని తెలియచేయాలి. ఇచ్చినటువంటి పనిని విద్యార్థులందరూ కూడా పూర్తి చేసి ఇచ్చినటువంటి గడువులోనే పూర్తి చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఉదాహరణగా మనం చూసినట్టయితే ఏదైనా ఒక నమూనాను తయారు చేయడం, అంటే ఏదైనా వర్కింగ్ మోడల్ని విద్యార్థులను తయారు చేయమన్నప్పుడు విద్యార్థులు నిర్ణీత సమయంలోనే ఇచ్చినటువంటి గడువులోపలనే పూర్తి చేయడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులలో పెంపొందేటువంటి నైపుణ్యాలను చూసినట్లయితే బాధ్యతలను స్వీకరించడం, పని బాధ్యతలను పంచుకోవడం, పనిని సాధించడం, ప్రణాళిక నైపుణ్యాలంటివి విద్యార్థులలో పెంపొందడం జరుగుతుంది. అన్వేషణ సమూహం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో వేరు వేరు గ్రూప్ సభ్యులందరూ కూడా ఒకే సమస్య పరిష్కారం కోసం అన్వేషణ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు వేరువేరు పరికల్పనలు చేయడం, వేరువేరు పరిష్కారాలను, వేరువేరు ముగింపులను ఇవ్వడం జరుగుతుంది. అన్వేషణ ప్రక్రియలో భాగంగా గ్రూప్లోని విద్యార్థులందరూ వారి వారి ఆలోచనలు పంచుకోవడం, సమస్య గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి చెరువులో అనేక చేపలు చనిపోవడం జరిగింది, అవి చనిపోవడానికి గల కారణాలను తెలపండి అని విద్యార్థులు అడిగినప్పుడు వారు వారి యొక్క ఊహకు అనుగుణంగా దానికి యొక్క సమస్యకు గల కారణాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మనకు విద్యార్థుల్లో పెంపొందేటువంటి నైపుణ్యాలను చూసినట్టయితే సమస్య పరిష్కార నైపుణ్యాలు, అన్వేషణ నైపుణ్యాలు, సంశ్లేషణ విశ్లేషణ నైపుణ్యాలు అనేటివి పెంపొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక శిక్షణ సమూహం. ప్రత్యేక శిక్షణ సమూహాన్ని మనం పరిశీలించినట్లయితే విద్యార్థుల సామర్థ్యాలను బట్టి మనం తరగతిలోని విద్యార్థులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేస్తాము. దీంట్లో గ్రూపులోని విద్యార్థులు నేర్చుకోవలసినటువంటి భావన ఏదైతే ఉందో దానిపైన సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి ఆ గ్రూపుకి నాయకునిగా నియమించడం జరుగుతుంది. గ్రూప్ నాయకునిగా వివరించేందుకు మిగిలిన గ్రూప్ విద్యార్థులకు కూడా తర్వాత సందర్భాలలో మనం అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. గ్రూపులోని మిగిలిన విద్యార్థులు ఆ భావనను అభ్యసించేలా గ్రూప్ నాయకుడే సౌకర్యం కల్పించాలి. అంటే తగిన అభ్యసన అనుభవాలను, అభ్యసన వాతావరణాన్ని గ్రూప్ నాయకుడు కల్పించి గ్రూప్లోని విద్యార్థులందరూ వారి వారి సామర్థ్యాలను బట్టి ఆ భావనను నేర్చుకునేలా చేయాల్సిన బాధ్యత నాయకుని పైననే ఉంటుంది. కోఆపరేటివ్ లెర్నింగ్కి కొలాబరేటివ్ లెర్నింగ్కి మధ్య తేడా ఉంది. సహకార అభ్యసనం కోఆపరేటివ్ లెర్నింగ్లో ఆధిపత్యం అధికారం ఉపాధ్యాయునికి ఉంటుంది, కానీ కొలాబరేటివ్ లెర్నింగ్లో నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థి పైననే ఉంటుంది. విద్యార్థి తన తోటి విద్యార్థులతో కలిసి పనిచేస్తూ అభ్యసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు కొన్ని విషయాలను మరి జాగ్రత్తలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఉపగమంలో ఈ అప్రోచ్లో
ఉపాధ్యాయుడు ఆధిపత్యం తగ్గిపోతుంది కాబట్టి విద్యార్థులపైన నియంత్రణ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూపులో విద్యార్థులు పనితీరు సరిగా గమనించకపోతే తప్పుడు భావనలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది విద్యార్థులకి మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విద్యార్థులు ఆ సంబంధిత అంశము సన్నివేశంలో పాల్గొనే అవకాశం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అది ఉపాధ్యాయుడు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది.